అందం అనగానే ముఖం గుర్తొస్తుంది మనకి, ఆ తర్వాత జుత్తు. అందుకే వాటిని తీర్చిదిద్దుకోవడంలోనే మునిగిపోతాం. ఆ తర్వాత కాస్త కూస్తో స్కిన్ కేర్. ఇక కళ్ళకి కాటుక, పెదవులకి లిప్స్టిక్, గోళ్లకి మాత్రం నెయిల్ పాలిష్ వేసేసి లైట్ తీసుకుంటాం. అవి ఆరోగ్యంగా ఉన్నాయా అన్న విషయం ఎప్పుడూ ఆలోచించాం. దాంతో అవి రంగు మారిపోయి రఫ్గా అయిపోయి కళావిహీనంగా తయారవుతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, తరచుగా నిమ్మ చెక్కతో గోళ్లను బాగా రుద్దితే రఫ్నెస్ పోయి గోళ్లు సాఫ్ట్గా అవుతాయి, తిరిగి తెలుపును సంతరించుకుంటాయి. రోజూ గోళ్లను టూత్ పేస్ట్తో రుద్ది కడిగితే రంగు మారిన గోళ్లు మళ్లీ తెల్లగా అవుతాయి. బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి రుద్దుకున్నా మంచి ఫలితం ఉంటుంది. నెయిల్ పాలిష్ రిమూవర్లో దూదిని ముంచి అప్పుడప్పుడు గోళ్లను రుద్దినా కూడా సమస్య తీరుతుంది. గోళ్లను తేనెలో ముంచిన దూదితో బాగా రుద్ది కడగాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే రఫ్గా ఉన్న గోళ్లు స్మూత్గా అవుతాయి. దూదిని చిన్న చిన్న ఉండలుగా చేసి పాలలో ముంచండి. వీటిని గోళ్ల మీద పెట్టి కాసేపు అలానే వదిలేయాలి. తర్వాత తీసేసి చల్లని నీటితో కడిగేసి ఆ పైన మాయిశ్చరైజింగ్ క్రీమ్తో గోళ్లను కాసేపు రుద్దాలి. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే గోళ్లు రఫ్గా అవ్వవు, రంగు మారవు. ఆల్రెడీ ఆ సమస్యలు ఉంటే తీరిపోతాయి. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు, పాటించడం సులువు కాబట్టి పాటించి గోళ్ల సౌందర్యాన్ని కాపాడుకోండి. ఒకవేళ ఏం చేసినా గోళ్ల రంగు మారకపోతే ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. ముఖ్యంగా గోళ్లు పసుపు రంగులోకి మారిపోయాయంటే అది అనారోగ్యం సూచన కావచ్చు కాబట్టి నిర్లక్ష్యం చేయకండి.